మండు టెండర్లకు సిలిండర్లు కూడా పేలిపోతున్నాయి. కర్నూలులో ఓ ఆటోలోని సిఎన్జి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఎండ వేడికి ఒత్తిడి ఎక్కువ కావడంతోనే సిలిండర్ పేలిందని చెబుతున్నారు. కర్నూలు ఫోర్త్ టౌన్ పరిధిలో ఒక్కిలేరు వాగు బ్రిడ్జి దగ్గర ఒక ఆటోలో తీసుకుపోతున్న సిలిండర్ పేలి ఒక వ్యక్తి మరణించాడు, మరొక వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే మేము వచ్చాము ఇక్కడికి. ఈ ఆటో నెంబర్ పరిశీలిస్తే AP21TW4175 అని ఉంది. దాంట్లో ఉన్న ఆ వెనకల ఓనర్షిప్ పర్టికులర్స్ ఆర్ఎస్ రషీద్ రాజీవ్ గురుకల్ప అన్న సమాచారం ఉంది. ఇంకా చనిపోయిన వ్యక్తి ఎవరు, గాయపడ్డ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు, అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశాము, అతను ఎవరు అనేది పరిశీలించాలా. వీళ్ళు కల్లూరు వైపు నుండి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ వైపు ప్రయాణం చేస్తున్నట్లు మాకు సమాచారం, ప్రాథమిక సమాచారం. దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా వాళ్ళ పేరు తెలియాల్సింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, అసలు ఎలా జరిగింది? స్వామి, కర్నూలు వక్కేరవాగు దగ్గర ఆటోలో వెళ్తున్నటువంటి గ్యాస్ తీసుకెళ్తున్నట్టు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో యూసుఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి జయమోద్ తీవ్రంగా గాయపడడంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధానంగా ఈ కల్లూరు ఎస్టేట్ నుంచి జయమోద్, యూసుఫ్ ఇద్దరు కూడా కూల్ డ్రింక్ షాప్ లో వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ను ఫిల్ చేసుకొని అక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కూల్ డ్రింక్ షాప్ కు ఆటోలో తీసుకెళ్తుండగా వకరవాగు దగ్గరికి రాగానే ఈ ఆటోలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ గ్యాస్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఈ ఎండ తీవ్రత విపరీతంగా ఉండడంతో వెంటనే చిన్నగా మంటలు వచ్చాయి. మంటల్ని అదుపు చేసే లోపలనే కిందికి వచ్చే లోపలనే వెంటనే పూర్తిగా పేలిపోయింది. అంటే దీంతో ఈ ఆటో అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఏదైతే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఆటో పల్టీలు కొట్టి కింద వక్కరవాగులో పడిపోయింది. వెంటనే అక్కడికి మంటలు ఆర్చి చేసేటువంటి ప్రయత్నం కూడా స్థానికులు చేశారు. అయితే మంటలు విపరీతంగా రావడంతో వారు కూడా భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఈ ఆటో డ్రైవర్ యూసుఫ్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి అయితే ఈ జయమూద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వచ్చి అతన్ని 188 హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. మొత్తానికి అయితే ఈ ఘటన కూడా చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఆటోలో ఎండ వేడిమి ఎక్కువగా ఉండేది, మరోవైపు ఈ గ్యాస్ లీక్ అయిన విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు వెళ్ళాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వామి, రైట్. కొంచెం